300 కిలోల గోధుమలకి 80,000 రూపాయల డబ్బులు గిట్టుబాటు ధరగా ఇవ్వాలి, మద్దతు ధరగా. ఇది రైతు చేస్తాడే డిమాండేనా? 300 కిలోల గోధుమలకి 12 గ్రాముల బంగారంతో సమానంగా డబ్బులు ఇవ్వాలి అన్నటువంటిది ఎవరు చేస్తారు? ఇది కావాలని రాజకీయ వివాదం సృష్టించాలనుకునేటువంటి వాడు, రైతు పేరుతో చేసేటువంటి వాడు. మీడియా ఒకసారి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే, గత 10-15 రోజుల్లో అనేక సార్లు చెప్పాను నేను, నెదర్లాండ్స్లో జరుగుతున్నాయి రైతు ఉద్యమాలు, బ్రిటన్లో జరుగుతున్నాయి, అమెరికాలో జరుగుతున్నాయి, యూరప్ దేశాల్లో జరుగుతున్నాయి. అక్కడ కెమికల్స్ పేరుతో నిషేధం పెట్టడానికి వీల్లేదు, పర్యావరణం పేరుతో ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అట్లా జరగట్లా. అక్కడ మద్దతు ధర అన్నటువంటిది అక్కడ కూడా వన్ ఆఫ్ ద డిమాండ్, బట్ అక్కడ కెమికల్ పాయింట్ మీద మాత్రమే మీడియా హైలైట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి భారతదేశంలో ఇంకేముంది, కాల్పులు, బాష్పవాయు ప్రయోగాలు ఇవన్నీ రైతులు 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 అంటూ వాడతారు. వాస్తవంగా అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళలో రైతులు ఎవడో రైతు కానివాడెవడో అర్థమైపోతుంది. అయినా మనం రైతు అనే పదం మీడియా వాడుతుంది కాబట్టి మనం వాడాలి. దాంతో నిజం కంటే కూడా అబద్ధం బాగా వెళ్తుంది. ఇప్పటికీ 3 ఎలక్షన్స్లో వీళ్ళ ప్రభావాలు కనిపించినాయి. ఇప్పుడు మరి ఈ మెయిన్ ఎలక్షన్స్ని దెబ్బకొట్టడానికి ప్రారంభమైనటువంటి ఈ కుట్రకి అంతర్జాతీయ మీడియా అంతా కూడా నెత్తిని పెట్టుకుంది. ఇప్పటిదాకా మిగతా దేశాల రైతు ఉద్యమాలు పట్టించుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఇండియాలో రైతులకు సంబంధించినటువంటిది మాత్రం ఏదైతే ఇట్లా 300 కిలోలకి 80,000 కావాలనుకునేటువంటి ఉద్యమాన్ని మాత్రం చేసుకెళ్తారు. మరి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి.